ఇక్కడ పొట్ట కండరాలని లోపలికి బాగా లాగాలి. లాగకుండా ఆసనం చేస్తే బ్యాక్ పై ప్రెషర్ పడుతుంది. భుజాలపై కంప్లీట్గా ఇలా పెట్టేస్తే భుజాలపై చేతులపై ప్రెషర్ పడుతుంది. భుజాలని వైడన్ చేయండి, మోచేతులని బెండ్ చేయండి, షోల్డర్స్ని వెనకాల చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. టోస్ని తలవైపు పాయింట్ చేస్తూ ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పృష్ఠభాగాలని వెనకాల తీసుకెళ్ళి వైడ్ లెగెడ్ చైల్డ్స్ పోజ్లో వెళ్ళాలి. వెనకాలకి వెళ్ళిపోండి. బోల్సర్ని తల కింద అలానే పెట్టేసి ఫోర్ హెడ్ని బోల్సర్పై పెట్టేసేయండి. ఈ విధంగా మనము రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల్లో ఉన్న కండరాలు, ఛాతి భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే వెన్ను భాగంలో ఉన్న కండరాలు అన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి.